హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ని ఎలా రీడ్ చేయాలి అల్ట్రాసౌండ్ స్కాన్లో ఉండే వాల్యూస్ని ఎలా తెలుసుకోవాలి బీపీడీ అంటే ఏంటి హెచ్సి అంటే ఏంటి ఏసీ అంటే ఏంటి ఎఫ్ఎల్ అంటే ఏంటి అసలు మీ స్కానింగ్ రిపోర్ట్ నార్మల్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలో ఈరోజు మనం చూసుకుందాం నేను ఈరోజు నా యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్ట్ని మీకు తీసుకొని వచ్చాను మీ ముందుకి ఇది నాకు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వీక్స్ ఉన్నప్పుడు చేయబడిన గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అనమాట ఈ యొక్క గ్రోత్ స్కాన్ రిపోర్ట్లో వాల్యూస్ని ఎలా రీడ్ చేయాలి అని మనం చూద్దాం ఫస్ట్ వన్ మనకు అన్ని స్కాన్లను ఇవ్వబడి ఉంటుంది ఎల్ఎంపి అండ్ ఈడిడి ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ మనకు లాస్ట్గా వచ్చిన మెన్స్ట్రల్ పీరియడ్ అండి ఈడిడి అంటే మనకు ఇవ్వబడిన లాస్ట్ డ్యూ డేట్ అనమాట అంటే బేబీ డెలివరీ డేట్ని ఎస్టిమేట్ చేసి ఈ రోజులో ఉండే అవకాశం ఉందని ఇవ్వబడింది సో నెక్స్ట్ మనం చూసైతే ప్రెసెంటేషన్ అని ఇవ్వబడింది ప్రెసెంటేషన్ వచ్చి నాకు ముందు స్కాన్లో బ్రీచ్ ప్రెసెంటేషన్ అని ఇవ్వబడింది సింగిల్ ఫీటర్స్ అంటే ఒకే ఒక పాప బేబీ ఉన్నట్టు అర్థం అనమాట సో సింగిల్ ఫీటర్స్ బ్రీచ్ లో ఉన్నట్టు నా యొక్క పాత రిపోర్ట్లో ఉంది కానీ ఇప్పుడు నా యొక్క లై వచ్చి ట్రాన్స్వర్స్ లైన్ ఇవ్వబడింది అంటే బేబీ ఇప్పుడు బ్రీచ్ పొజిషన్లో లేదు అడ్డంగా ఉన్నట్టు ఈ యొక్క స్కానింగ్ రిపోర్ట్లో ఇవ్వబడింది ఇక్కడ మనం ఇప్పుడు చూసినట్లయితే బిపిడి అంటే బైపారిటివ్ డయామీటర్ ఇది తల యొక్క పొడుగు అనమాట తల యొక్క పొడవు ఎంత ఉంది అని చెప్పడానికి ఇలా చెప్తారు బీపీడి అని ఇది కొంతమందికి సెంటీమీటర్లో ఇవ్వబడి ఉంటుంది కొంతమందికి మిల్లీమీటర్లో ఇవ్వబడి ఉంటుంది ఇక్కడ నాకు సెంటీమీటర్లో ఇవ్వబడింది అంటే థర్టీ సిక్స్ వీక్స్కు నా యొక్క బేబీ యొక్క తల పొడవు భాగం అనేది ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ సెంటీమీటర్ ఉందన్నమాట ఒకవేళ మీకు ఇది మిల్లీమీటర్లో ఇవ్వబడి ఉంటే మీకు ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఎంఎం అని ఇవ్వబడి ఉంటుంది నెక్స్ట్ ఏంటి అంటే హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్ అంటే బేబీ తల యొక్క చుట్టు కొలత అనమాట బేబీ శిశువు యొక్క తల చుట్టూ మెజర్మెంట్ అనేది ఎంత ఉంది అని ఇక్కడ ఇవ్వబడింది బేబీ యొక్క చుట్టు కొలత ప్రకారము థర్టీ ఫైవ్ వీక్స్కి ఎంత ఉండాలో అంత మెజర్మెంట్ మాత్రమే నాకు ఉన్నట్టు ఇక్కడ ఇవ్వబడింది సో బేబీ యొక్క హెచ్సి వాల్యూ వచ్చి సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ ఇవ్వబడింది నెక్స్ట్ ఏసీ ఏసీ అంటే అబ్డోమినల్ సర్కంఫరెన్స్ అబ్డామిన్ అంటే కడుపు బేబీ యొక్క కడుపు చుట్టుకొలత సర్కంఫరెన్స్ అంటే పొడవు కాదు చుట్టుకొలత ఇవ్వబడింది శిశువు యొక్క కడుపు చుట్టుకొలత అనేది ముప్పై రెండు పాయింట్ జీరో వన్ సెంటీమీటర్ని ఇవ్వబడింది అనమాట ఇది ముప్పై ఆరు వారాలకు ఇంత మెజర్మెంట్ అనేది వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ అంటే ఫీమర్ లెంత్ ఫీమర్ అంటే తొడ తొడ భాగము అంటే తొడ భాగము యొక్క కొలత అనేది పొడవు చూసి ఇక్కడిచ్చుటారండి సో ఫీమర్ లెంత్ కొలత వచ్చి ఇక్కడ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ సెంటీమీటర్ని ఇవ్వబడింది ఇది థర్టీ ఫైవ్ వీక్స్కి ఎంత ఉండాలో అంత మెజర్మెంట్ నాకు ఉందనమాట నెక్స్ట్ ఏంటి అంటే మన యొక్క ఈ యొక్క వాల్యూస్తో పాటు మనకు ఇంకా ఏమి ఇవ్వబడతాయంటే ఈ స్కాన్ రిపోర్ట్లో మన బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎలా ఉంది ఫీటల్ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి శిశువు యొక్క కదలికలు ఎలా ఉన్నాయని ఇవ్వబడింది అనమాట ఇక్కడ బేబీ యొక్క ఫీటల్ హార్ట్ రేట్ అనేది నార్మల్గా ఉన్నట్టు ఫీటల్ మూమెంట్స్ అంటే బేబీ యొక్క మూమెంట్స్ కూడా నార్మల్గా ఉన్నట్టు ఈ స్కాన్లో ఇవ్వబడింది హార్ట్ రేట్ అంటే బేబీ యొక్క గుండె చప్పుడు అనేది ఒక నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆ యొక్క మెజర్మెంట్ ఇక్కడ ఇవ్వబడి ఉంటుంది నా నాకు వన్ ఫార్టీ టూ బీపీఎం అని ఇవ్వబడింది అంటే ఒక్క నిమిషానికి నూట నలభై రెండు సార్లు బేబీ యొక్క హార్ట్ అనేది కొట్టుకుంటున్నట్టు ఇక్కడ మెజర్మెంట్ చేయబడింది ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే క్రేనియం క్రేనియం అంటే పుర్రే అంటారు కదండి అంటే తల భాగం యొక్క ఎముకలు తల భాగం యొక్క ఎముకలు అన్ని నార్మల్గా నార్మల్ షేప్లో ఉన్నట్టు ఇక్కడ ఇవ్వబడింది స్టోమక్ స్టోమక్ అంటే కడుపు భాగము నార్మల్గా ఉన్నట్టు కిడ్నీస్ అనేవి నార్మల్గా ఉన్నట్టు యూరినరీ బ్లాడర్ అనేది కూడా నార్మల్గా ఉన్నట్టు ఈ యొక్క స్కానింగ్ రిపోర్ట్లో ఇవ్వబడింది ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏం రాస్తున్నారండి నో డిటెక్టబుల్ కంజెంటల్ అనామలీ ఈస్ ప్రెస్ అంటే ఎలాంటి జన్యపర లోపాలు శిశువులో లేనట్లు ఇక్కడ మెన్షన్ చేశారు కాస్మిక్ కాస్మెటిక్ కార్డియాక్ ఫేషియల్ అండ్ స్పిరిటల్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నట్టు ఈ యొక్క స్కాన్లో ఇవ్వబడింది అంటే బేబీ యొక్క తల భాగము ఎముకల భాగాలు గుండె మరియు ఇతర భాగాలు కూడా నార్మల్గా ఉన్నాయి ఎలాంటి డిఫెక్ట్స్ అనేవి లేనట్టు ఇక్కడ మెన్షన్ చేశారు ఈ యొక్క స్కాన్లో నెక్స్ట్ మనకి ఏం చూస్తామంటే ప్లస్ అంటా యొక్క పొజిషన్ కూడా ఇవ్వబడి ఉంటుంది మీకు ప్లస్ యాంటీరియర్ ఉంటే యాంటీరియర్ అని లేదా ఫండల్ ఉంటే ఫండల్ అని పోస్టీరియర్ ఉంటే ప్లోస్టీరియర్ అని ఇవ్వబడి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అంబ్లికల్ కార్డ్ అనమాట అంబ్లికల్ కాడ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ నాకు త్రీ వెజల్స్ అనేవి ఉన్నాయి నార్మల్ వాల్యూ అనమాట త్రీ వెజల్స్ అనేవి కొంతమందికి టూ ఉంటాయి ప్రాబ్లం ఉండదు కానీ నార్మల్ వాల్యూ వచ్చి త్రీ వెజిల్స్ అనేవి ఉండాలి ఇదే నార్మల్ నెక్స్ ఈ యొక్క ఆంబ్లికల్ కార్డ్లో మూడు రక్తనాళాలు ఉంటాయి ఒక వెయిన్ రెండు ఆల్టరీస్ ఉంటాయి వెయిన్ అనేది రక్తాన్ని అంటే ప్లసంటా ద్వారా రక్తాన్ని పోషణను శిశువుకు అందజేసే ఒక రక్తనాళం అన్నమాట ఇందులో ఆల్టరీస్ అనేవి శిశువు దగ్గర నుండి మలినాలను బయటకు తీసుకొని ప్లసంటా ద్వారా బయటకు పంపే రక్తనాళాలు ఇలా శిశువుకు నార్మల్గా మూడు రక్తనాళాలు ఉండాలి కానీ కొంత మంది శిశువులకు రెండు ఉండే ఛాన్సెస్ ఉంటాయి రెండు ఉండడం వలన శిశువుకు ప్రమాదం అనేది ఉండదు అంటే కొంతమందికి మాత్రమే ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి నార్మల్గా అయితే టూ వెజల్స్ ఉన్నా కూడా బేబీ నార్మల్గానే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే లిక్కర్ వాల్యూమ్ ఇస్ అడిక్వేట్ అడిక్వేట్ అంటే సరి అయినంత ఉమ్మ నీరు అనేది ఉంది అని ఇవ్వబడింది నెక్స్ట్ ఏంటి అంటే ఈ యొక్క కొలతలను బట్టి బేబీ వెయిట్ అనేది వీరు సరాసరిగా లెక్కిస్తారు ఇందులో ప్లస్ అండ్ మైనస్ ఎందుకు ఇవ్వబడి ఉంటుందంటే శిశువు యొక్క బరువు అనేది ఫోర్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు అని ఇవ్వబడుతుంది సో బేబీ యొక్క వెయిట్ అనేది నాకు థర్టీ సిక్స్ వీక్స్ కు టూ ఎయిట్ ఫోర్ త్రీ గ్రామ్స్ అంటే రెండు కేజీల ఎనిమిది వందల నలభై మూడు గ్రాములు నా బేబీ యొక్క వెయిట్ ఉందనమాట సో ఈ యొక్క స్కానింగ్ రిపోర్ట్లో చివరిగా ఇంప్రెషన్ ఇవ్వబడి ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడనే మీకు మెన్షన్ చేస్తారు ఇప్పుడు మనకి ఇందులో ఏం మెన్షన్ చేశారు అంటే ఇంట్రా యూట్రిన్ సింగిల్ అలైవ్ జెస్టేషన్ అంటే ఇంట్రా యూట్రిన్ అంటే శిష్యూ అనేది యూట్రస్ లోపల ఉంది అలైవ్ జీవించి ఉంది థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ వీక్స్ యొక్క ఏజ్ను కలిగి ఉంది అది కూడా బ్రీచ్ ప్రెసెంటేషన్లో ఉన్నట్టు మెన్షన్ చేశారు అంటే బేబీ వచ్చి బ్రీచ్ ప్రెసెంటేషన్లో ఉందన్నమాట బేబీ ఇప్పుడు నా యొక్క కడుపులో బేబీ బ్రీచ్ పొజిషన్లో అంటే తల భాగం పైన కాళ్ళ భాగం క్రిందగా పొజిషన్లో ఉన్నట్టు ఇక్కడ మెన్షన్ చేయబడింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో స్కానింగ్ రిపోర్ట్ని ఎలా రీడ్ చేయాలి ఎలాంటి వాల్యూస్ ఉంటాయి ఏ వాల్యూస్ ఇవ్వబడతాయో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మూర్ వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్